శీతాకాలం రాగానే ముఖ్యంగా డిసెంబర్ కల్లా వలస పక్షులతో వారణాసి కలకలలాడుతుంది. వలస పక్షులు గుంపులుగా వచ్చి సందర్శకులను ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తాయి. అవి దగ్గర దగ్గరగా 80 నుండి 100 వరకు అనేక జాతులతో కూడిన ప్రత్యేక రకం వలస పక్షులు గల్స్ మరియు బంటింగ్స్తో సహా రెండు ప్రముఖ జాతులు చాలా కాలంగా శీతాకాలంలో కాశీకి రావడం ఆనవాయితీ. ఐరోపా మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల నుండి వలస పక్షులు ప్రతి సంవత్సరం వారణాసిలోని గంగానది ఒడ్డుకు చేరుకుని యాత్రికులు స్థానికుల దృష్టిని ఆకర్షిస్తాయి. వలస పక్షులు నవంబర్ డిసెంబర్ నెలల్లో గంగా తీరాన్ని చేరుకుంటాయి. వాటి కిలకలారావాలు పవిత్రమైన గంగానది ప్రవహిస్తూ చేసే సవ్వడికి తాళం వేస్తున్నట్లుగా ఉంటాయి. ఈ పక్షులు మధ్య ఆసియాలోని పామిర్ పర్వతాల యొక్క సమశీతోష్ణ వేసవిలో వృద్ధి చెందుతాయి. ఆ ప్రాంతంలోని చలికాలం నుంచి తప్పించుకోవడానికి భారతదేశానికి ఎగురుకుంటూ వలస వస్తాయి. ఈ పక్షులు శీతాకాలం ప్రారంభంలో వస్తాయి. శీతాకాలం తర్వాత అవి వెళ్ళిపోతాయి. చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఇవి. ఇవి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వచ్చి వెళ్తూ ఉంటాయి. ఈ పక్షులు ఘాట్ల వద్ద ఉండే బోట్మెన్లకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. పర్యాటకులు వచ్చి పడవ ఎక్కి నదిలోకి వెళ్తే వీటిని చూసి వాటికి మేత వేయడానికి ఇష్టపడతారు యాత్రికులు. పక్షిదాణాను పడవలపై అమ్ముతారు. వారు వాటిని కొనుగోలు చేసి పక్షులకు ఆహారంగా వేస్తారు. యాత్రికులు దాణా వేసే ముందు పడవ నడిపేవారు వాటిని కేకలతో పిలుస్తారు. ఆ కేకలకు అవి ఆకర్షితులయ్యి ఆ నామ చుట్టూ చక్కెర్లు కొడుతూ తిరుగుతూ ఉంటాయి. అదే టైంలో యాత్రికులు వాటికి దాణాను విసురుతూ ఉంటారు. వలస పక్షులు వచ్చే అనేక ప్రాంతాల కఠినమైన చలితో పోలిస్తే కాశీలో వాతావరణం చాలా సమశీతోష్ణంగా ఉంటుంది. వీటిని చూడాలంటే ఒక్క శీతాకాలంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తర్వాత ఇవి కనిపించవు.